Hello students, in this video we are going to discuss about important judgments by Supreme Court which are given in 2018. This video will be discussed in bilingual, both Telugu and English. This is presented by me in associated with Vyoma. This is about myself. I do teach to these students and I am associated with these organizations. In this entire video we will focus on these three things: important judgments by Supreme Court, context and its constitutional relevance. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినటువంటి తీర్పులు, అది ఇచ్చినటువంటి సందర్భం, అది రాజ్యాంగానికి ఏ విధంగా రిలేట్గా ఉంది అని చెప్పేసి. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఇన్ 2018 టువర్డ్స్ ఫెయిర్ ఎలక్షన్స్, మ్యాక్సిమం స్టే పీరియడ్ 6 మంత్స్, హదియా కోర్టు కేస్, ఉమెన్ ఎంట్రీ ఇంటూ శబరిమల టెంపుల్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు డై విత్ డిగ్నిటీ, హోమోసెక్షువాలిటీ అండ్ అడల్టరీ. సో ఇవి సుప్రీంకోర్టు వెలువడించినటువంటి ముఖ్యమైనటువంటి తీర్పులు. నెక్స్ట్, in part 2 of the video we will discuss about some important petitions filed in the Supreme Court, but Supreme Court dismissed those petitions. They are Judge B.H. Loya's death, petitions filed against arrest of 5 rights activists connection with the Bhima Koregaon violence, Rafael deal. So ee video oka part 2 lo manam, so ee madhyalo Supreme Court mundu konni పిటిషన్స్ వేయడం జరిగింది. ఆ పిటిషన్స్ను సుప్రీంకోర్టు తిరస్కరించడం కూడా జరిగింది. సో అవి బిహెచ్ లోయా డెత్కి సంబంధించినటువంటిది కానీ, ఇతను సొహ్రాబుద్దీన్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో ఇతను జడ్జిగా ఉన్నాడు. సో ఇతను చనిపోవడం జరిగింది అనుమానాస్పద రీతిలో. ఆ పిటిషన్ సుప్రీంకోర్టు తీసుకోలేదు. అలానే మిగతావి కూడా, కోరేగావ్ అనే దుర్ఘటన మీకు తెలుసు, సో ఆ సంఘటనలో సంఘటనకు సంబంధించి కొంతమంది మానవ హక్కుల కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ గురించి కూడా పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు దాన్ని తోసిపుచ్చడం జరిగింది. రఫేల్ డీల్కి సంబంధించినటువంటి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అవన్నీ కూడా మనం నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. నెక్స్ట్, ఇన్ 2019 సుప్రీంకోర్టు ఈజ్ గోయింగ్ టు గివ్ ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఇన్ దీస్ త్రీ ఇష్యూస్. వీ కెన్ లుక్ ఫార్వర్డ్ ఇన్ 2019 దే ఆర్ రామ్ మందిర్ బాబ్రీ మసీద్ కేస్, వ్యాలిడిటీ ఆఫ్ ద ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, అలోక్ వర్మ రిమూవల్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ ద సిబిఐ డైరెక్టర్. ఇక్కడ ఉన్నటువంటి మూడు కేసులు కూడా 2019 రాబోతున్నాయండి. అవేంటంటే రామ జన్మభూమి వివాదం గురించి కానీ, లేదా ఎలక్టోరల్ బాండ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎలక్షన్లలో, ఎన్నికల బాండ్లు అని చెప్పేసి మీకు తెలిసి ఉంటుంది అనుకుంటా. దాంతోపాటు సిబిఐలో అలోక్ వర్మకి రాకేష్ అస్థానాకి మధ్య జరిగినటువంటి వివాదం, దాని గురించి కూడా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. సో వి విల్ స్టార్ట్ దిస్ సెషన్ బై గోయింగ్ విత్ ద ఫస్ట్ కేస్, దట్ ఈస్ హదియా కోర్టు కేస్. దిస్ హదియా కోర్ట్ కేస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ షఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేఎం. సో వాట్ ఈస్ దిస్ కేస్? దిస్ కేస్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ హదియా కేస్. సో దిస్ కేస్ ఈజ్ అఖిల ఇన్ఫ్లుయెన్స్డ్ బై హర్ ఫ్రెండ్స్ అండ్ డిసైడెడ్ టు కన్వర్ట్ టు ముస్లిం రిలీజియన్. షీ డిడ్ సో ఆఫ్ హర్ ఓన్ ఫ్రీ విల్ అండ్ కండక్ట్. హవెవర్ ద సర్కమ్స్టెన్సెస్ విచ్ గేవ్ ఎఫెక్ట్ టు ద కన్వర్షన్ ఆర్ సస్పీసియస్. ద ఫ్యాక్ట్ ఈస్ అఖిల ఈజ్ ఎ హిందూ ఉమెన్ అండ్ షీ కన్వర్టెడ్ ఇన్ టు ఇస్లామిక్ రిలీజియన్, బట్ దిస్ రిలీజియన్ కన్వర్షన్ ఇట్ లీడ్స్ టు లాట్ ఆఫ్ సస్పీషియన్స్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ సస్పీషియన్స్ సో దే వెంట్ టు ద కోర్ట్. సో వై దిస్ సస్పీషియన్స్ కేమ్, ఇలాంటి అనుమానాలు ఎందుకు వచ్చినాయి? బికాస్ షీ కన్వర్టెడ్ అండ్ షీ మ్యారీడ్ టు ఎ పర్సన్ నోన్ యాజ్ షఫీన్ జహన్ అండ్ ది షఫీన్ జహన్ టోల్డ్ దట్ హీ వాంటెడ్ టు టేక్ హిజ్ వైఫ్ టు హిజ్ వర్క్ ప్లేస్ ఇన్ సిరియా. సో these are the things which attracted the sufficient and reasonable doubts due to which the court annulled the marriage. So he married Akila and he wanted to take her into Syria. So Syria, you know the students, Syria is a battleground where ISIS is going at that time. So and very severe conflict between the Shias and Sunnis. So ilanta jarugutunnappudu, సో ఇతను తనను మతాన్ని మార్పించి తను సిరియాకు తీసుకెళ్తున్నాడు అన్నప్పుడు ఏమనుకుంటాం జనరల్గా ఈమె? సో ఐసిస్ వాళ్ళ యొక్క ఒత్తిడి వల్ల తను మతం మారిందేమో, దాంతోపాటు బలవంతంగా మతం మార్పిడి జరిగిందేమో అని చెప్పేసి దీని కేరళ హైకోర్టు సో ఆర్టికల్ 226 ప్రకారం రిట్స్ ఉపయోగించి ఈ యొక్క వివాహాన్ని రద్దు చేయడం జరిగింది. సో హైకోర్ట్, కేరళ హైకోర్ట్, బికాస్ ఆఫ్ ది సస్పీషియస్ కండిషన్స్ ఇట్ క్యాన్సల్డ్ ద మ్యారేజ్ అండర్ ద ఆర్టికల్ ఆఫ్ 226. You know the students, High Court can issue writs under Article 226. Then Shafin Jahan, he approached to Supreme Court. Supreme Court reversed the order of Kerala High Court and so it say that Shafin Jahan and Akila marriage is valid, okay, and Akila can continue with her studies. And Supreme Court also told that
In India, everyone, every major individual, they have right to marry a partner of their own choice. And in the same case, Supreme Court also told that social values and morals have their space, but they are not above the constitutionally guaranteed freedom. That means constitution is above than the social values. So, and everyone has a right to choose their life partner, and it comes under right to life and right to live with dignity also. So prati okariki kuda valaku nachinatvanti bhagaswam nenchukune choice undi major aithe ganaka. దాంతో పాటు మన భారతదేశంలో సామాజిక విలువల కన్నా రాజ్యాంగం యొక్క నైతిక విలువనే చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు ఈ తీర్పులో చెప్పడం జరిగింది. సో ఈ కేసులో మనం రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 226 అండర్ విచ్ హైకోర్టు ఇష్యూడ్ ద రిట్స్ అండ్ సో ద నెక్స్ట్ వన్ ఈజ్ సుప్రీంకోర్టు టోల్డ్ దట్ అండర్ రైట్ టు లైఫ్ అండర్ ఆర్టికల్ 21 she has every right to choose her life partner. So these are the two constitutional relevance. ee rendu kuda rajyanganiki sambandhinchinatundi ee case lo rajyanganiki sambandhinchinatundi okate emo article 226 and second one is article 21. So this is about the Hadiya case. ee entire case lo meeku ardham kavalsindi. So this entire case summary is Hadiya, and you know, she married to Shafin Jahan and their marriage cancelled by high court, and that high court judgment cancelled by Supreme Court. So these are the three things, and article 226 and article 21. So she has every right to choose her life partner. She has that freedom. That is what Supreme Court told. So this is regarding this case, students. Next, number two, second case. This is related to maximum stay period is 6 months. So this case name is Asian Resurfacing of Road Agency versus సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ. సో అసలు ఈ కేసు ఏందో చూద్దాం. బేసికల్లీ ఈ కేసు ఏంటంటే, సో చాలా మటుకు ఏం జరుగుతుందంటే, ఏదైనా ఒక కోర్టు కేసులో ఒక తీర్పు వెలువడ్డ తర్వాత, అంటే దిగువన న్యాయస్థానం హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకోవడం, సో ఈ విధంగా కేసులు చాలా చాలా డ్యూరేషన్ పెరిగిపోయి చాలా కేసులు పెండింగ్ ఉంటున్నాయి మన న్యాయస్థానాల ముందు. ఈ పెండింగ్ తగ్గించాలంటే ఏంది, ఏదైనా సరే స్టే అనేది గరిష్టంగా 6 నెలల కన్నా ఎక్కువ ఇవ్వకూడదు స్టే అనేది అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయాన్ని పొందే హక్కు కూడా ఆర్టికల్ 21 ప్రకారం ఉంది కాబట్టి. సో నౌ డిజన్ స్టూడెంట్స్, నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దీస్ డేస్. సో వెన్ ద లోవర్ జ్యుడిషరీ ఈజ్ గివింగ్ ద జడ్జ్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ హైకోర్ట్ ఈజ్ గివింగ్ ద జడ్జ్మెంట్స్, ద పీపుల్ ఆర్ గోయింగ్ టు సుప్రీం కోర్ట్ అండ్ దే ఆర్ గెటింగ్ ద స్టే. బికాస్ ఆఫ్ దిస్ ద జడ్జ్మెంట్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ వెరీ లాంగ్ అండ్ లాట్ ఆఫ్ పెండింగ్ కేసెస్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జడ్జ్మెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జ్యుడిషియల్ సిస్టమ్. టు రెడ్యూస్ ద బర్డెన్ ఆన్ ద జ్యుడిషియరీ, టు రెడ్యూస్ దిస్ పెండింగ్ కేసెస్, సుప్రీం కోర్ట్ టోల్డ్ దట్ సో ద మ్యాక్సిమమ్ స్టే షుడ్ నాట్ బి మోర్ దెన్ 6 మంత్స్. అండర్ ఎక్సెప్షనల్ కండిషన్స్ యూ కెన్ గివ్ stay for more than 6 months. So this is what Supreme Court told in this case, a significant step towards reducing the long delays in the conclusion of civil and criminal trials. The first key point here is to reduce the delays in the cases, in both civil cases and criminal cases. And what is the period of this stay? It should not be more than 6 months, but under exceptional conditions this can be more than 6 months. So in that condition, the court will give the speaking order. By following the speaking order, so this stay will go more than 6 months. So in this case, which articles came into the picture? Article 21. What is article 21 is saying? Article 21 says about right to life. Under right to life, okay, so right to get the speed justice and fair justice is also one of the rights in criminal cases. So if we are delivering the justice at proper time and speedy way, so that is the good justification of article 21. Article 21 em cheptundante nyayamaina 20 and satvaramaina 20 nyayam andinchali nyayasthanalu ani cheppesi article 21 cheptundi. So vitini fulfill cheyadanikani supreme court ee tirpuni ivadam jarigindi. Now next important, on 28 September 2018, this case is about women entry into Sabarimala temple. So this case is also known as Indian Young Lawyers Association versus State of Kerala. ఎందుకంటే ఇందులో కేసు ఫైల్ చేసింది ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ అనే వాళ్ళు అగెన్స్ట్ ద కేరళ స్టేట్, బికాస్ శబరిమల టెంపుల్ లొకేటెడ్ అన్ ద కేరళ స్టేట్. యూనో స్టూడెంట్స్, శబరిమల టెంపుల్ లొకేటెడ్ అన్ విచ్ రివర్? శివ రివర్, పంప రివర్. ఓకే, యూనో దట్. సో
So first, let me explain the background of this case. This case is related that Sabarimala temple is not allowing women of particular age group. Okay, so the women who are under the active reproductive cycle, that is the women who are going through menstruation time, so those age groups should not be allowed according to the temple regulations. So they challenged this temple rule and they went to the Supreme Court. Supreme Court so rejected that and rejected the temple rules, and Supreme Court told that all women should get equal access to the temple irrespective of the reproductive age. So in Telugu, so ఈ తీర్పుకు సంబంధించింది ఏంటంటే, ఎవరైతే కనుక 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నారో, ఏజ్ గ్రూప్లో ఉన్నారో, వాళ్ళు శబరిమల ఆలయంలోకి నిషేధించాలి. నిషేధంలో ఉందన్నమాట. సో ఆ నిషేధం తొలగించి అందరినీ టెంపుల్లోకి అలౌ చేయాలని చెప్పేసి వీళ్ళు కోర్టులోకి వెళ్ళడం జరిగింది. సో కోర్టు ఏం చెప్పిందంటే, సో ఇలా డిస్క్రిమినేట్ చేయడం, ఇలా వివక్ష చూపెట్టడం కరెక్ట్ కాదు, కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళని సో మెన్స్ట్రుయల్ సైకిల్ తో సంబంధం లేకుండా వాళ్ళని అలౌ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది మహిళలకు ఒక రకమైనటువంటి హక్కు అని చెప్పొచ్చు మనం. సో కంటిన్యూషన్ అబౌట్ దిస్. సో దిస్ కేస్ వాస్ ఫైల్డ్ ఇన్ 2006. దిస్ వాస్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. So on the behalf of women, so this Young Indian Lawyers Association, they filed this case for the entry of women into Sabarimala temple. So the judgment given by 5 judges. Out of 5, 4 judges in favor of women entry, 1 judge is not in favor of women entry. In fact, that is a woman judge, Justice Sindhu Malhotra. So ee judgment aidu judge ledu jarigindandi. Next one is, so in this case, so this Indian Young Lawyers Association, they saying that when you are not allowing the women into temple, you are violating these articles, article 14, article 15 and article 17, and these violations should not be protected by morality as used in article 25 and article 26. Just because to implement the article 25 and article 26, you should not violate the article 14, 15, 17. Okay, article 25, 26 చెప్తున్నాయి కదా, మనం మతాన్ని ఎలానైనా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ ఆర్టికల్ 14, 15, 17 మనం వైలేట్ చేయడానికి వీలేదు. ఆర్టికల్ 14 ఈ సేయింగ్ అబౌట్ రైట్ టు ఈక్వాలిటీ, సో ఎవ్రీవన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ బిఫోర్ లా. అండ్ ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ ద జెండర్, రేస్, రిలీజియన్, క్యాస్ట్, ప్లేస్ ఆఫ్ బర్త్. Article 17, prohibition of untouchability. Okay, so article 25 and 26. Article 25 is right to freedom of religion, right to freedom of conscience, propagation, belief, faith of religion. Article 26, freedom to manage the religious affairs. So manaku mata paramainatundi swechha undi kada ani cheppesi, okay, mahilalanu vivaksha chestha ante manaku idi kudaradu. That is what Supreme Court told that just because of you have right to freedom of religion, it doesn't mean that you will do whatever you want and you can discriminate the women. It should not be like that. Okay, on 28th September 2018, Supreme Court mentioned that women entry should be allowed into the Sabarimala temple, and Supreme Court told that so when you are not allowing the women, that means it is a violation of fundamental rights to equality, liberty and freedom of religion under article 14, 15, 19, 21 and 25. And Supreme Court cancelled the rule number 3 of Kerala Hindu Places of Public Worship Act, and it told that this rule was unconstitutional. Okay, so Supreme Court told that when you are not allowing the women into temple, that means you are violating article 14, equality before law, 15, discrimination based on the gender and based on the caste, article 19, freedom to move anywhere in India, article 21, right to life, article 25, right to freedom of religion. So you are all violating these things. So because you are violating these things, Supreme Court cancelled this rule of Kerala government and it allowed the women entry into the temple. So, and Supreme Court told that we have to maintain the balance between the constitutional ideals and social realities. అంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలను దాంతో పాటు సామాజిక విలువలను మనం బ్యాలెన్స్ చేస్తుండాలి. సామాజిక విలువల కోసం అని చెప్పేసి రాజ్యాంగ విలువల్లో మనం రెస్ట్రిక్ట్ చేయలేము. సో దిస్ ఈజ్ అబౌట్ శబరిమల టెంపుల్ ఎంట్రీ ఇంటూ శబరిమల సో టెంపుల్ ఎంట్రీ ఉమెన్ ఎంట్రీ ఇంటూ శబరిమల టెంపుల్. సో ద కీ లైన్ ఈస్ నౌ సుప్రీం కోర్ట్ అలోయింగ్ ద ఉమెన్ ఇంటూ శబరిమల, అండ్ కీ ఆర్టికల్స్ వీ హ్యావ్ ఫోకస్డ్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 25.
Now we will move on to the next case, towards fair elections. This case is Lok Prahari versus Election of India. So పక్షపాతం లేని ఎలక్షన్స్ అనేవి పారదర్శకంగా జరగాలి అని చెప్పేసి ఈ కేసు పేరు వచ్చేసి లో ప్రహారీ వర్సెస్ ఎలక్షన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఏం చెప్తుందంటే బేసికల్లీ సుప్రీంకోర్టు, సో చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళు పోటీ చేసేటప్పుడు నామినేషన్లో వాళ్ళు పేర్కొన్నటువంటి ఆస్తులు, దాంతోపాటు నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు పేర్కొన్నటువంటి ఆస్తులకు మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంత వ్యత్యాసం, ఇంత మనీ వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు అంటే అది పారదర్శకంగా లేదేమో. ఎందుకంటే సో వీళ్ళు ఎర్న్ చేసేటటువంటి ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉండాలి. మన భారతదేశంలో వీఆర్ ఫాలోయింగ్ ద డెమోక్రసీ కాబట్టి, సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఎవరైనా వ్యక్తి ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు తను, తనతో పాటు తన యొక్క బంధువులు, వాళ్ళకి సంబంధించిన ఆస్తులు అన్నీ కూడా ఆ నామినేషన్ పత్రంలో పేర్కొనాలి అని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. ఆ కేసే లోక్ ప్రహారీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో టు కండక్ట్ ద ఫెయిర్ ఎలక్షన్స్ సుప్రీంకోర్టు మెన్షన్ దట్ the contestant and contestant relatives should maintain their incomes in the affidavit during the time of nomination. The court took another step towards the ensuring the free and fair elections. It directed the government to amend the election rules 1961 and it told that so the candidate who is contesting in the elections, they declare the affidavit of their own as well as their relatives' source of income. Okay, because if assets of a legislator increases without bearing any relationship to their known source of income, the only logical inference that it can be drawn is that there is some abuse of the legislator's constitutional office. What is it mean is, when an MLA asset is increasing a lot, income is increasing a lot, irrespective of that income, that means where that money is coming, that money might be coming because he misused that position. That is the reason Supreme Court asked that when you are filing the nomination, that person as well as their associates' income should be mentioned. And when they contest to the next election, these two incomes will be compared. If there is any discrepancies, then investigation will be done. Okay. So, ఎప్పుడైనా సరే ఒకసారి నామినేషన్ వచ్చినప్పుడు, నెక్స్ట్ ఎలక్షన్లో నామినేషన్ వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్యలో ఆస్తులు చాలా విపరీతంగా పెరిగినట్టయితే కనుక అతను తన యొక్క రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి తన యొక్క పదవిని దుర్వినియోగం చేశాడని మీనింగ్ అనమాట. Okay, it is a political belief underlying the declaration of the preamble of the constitution that India should be socialistic and republic. So Supreme Court ee teerpu deeniki moolanga cheppindante mana bharatdeshamlo oka praveshikalo, so mana bharatdesha rajyanga praveshikalo, mana bharatdesham rajyanga, mana bharatdesham ilanti rajyanni follow avutundi cheppam manam, socialist rajyanni, republic rajyanni ante sama samajam andariki samanamainatundi sampada undali, distribute avvali, dantho paatu ganatantra rajyam. So to ilanti maintain cheyalante, సో సంపద అనేది ఒక దగ్గరనే ఉంటే ఇలాంటివి మనం సోషలిజం అచీవ్ చేయగలుగుతామని చేయలేము. కాబట్టి సంపద అందరి దగ్గర ఉండాలి, సంపద ఒకరి దగ్గర అక్యుమిలేట్ కాకూడదు, ఎవరు కూడా ఇల్లీగల్గా మనీ సంపాదించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చెప్పడం జరిగింది. టు ఎన్ష్యూర్ ద సోషలిజం ప్రిన్సిపల్ ఇన్ అవర్ ఇండియన్ సొసైటీ అండ్ టు రెడ్యూస్ టు ప్రొహిబిట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్, సో సుప్రీంకోర్టు గివెన్ ది స్టేట్మెంట్. ద సేమ్ థింగ్ స్టేటెడ్ బై ఆర్టికల్ 38 అండ్ ఆర్టికల్ 39 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో. వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ 38 అండ్ 39 ఆ సై? Article 38 and 39 saying that there should not, I mean, there should not be concentration of wealth. Sampada anedi kendrikrutam kaakudadu, idandariki samananga pampini cheyabadali, appude manam samyavadanni achieve cheyagalugutam. Article 102 and article 191, okay, these two articles are related to the disqualification of MPs, member of parliaments, and disqualifications of state legislatures. If any person is failed to mention any asset in their affidavit, then they will be disqualified under article 102 and article 191. And if they do any office of profit also, they will be disqualified under these articles. Malage mana labhadayaka padavule mana iskunte ganaka vallu ee rendu article prakaram padavi ichutulu kaapadtaru, padavi nundi teesi veyabadtaru. Next we are going to discuss about right to privacy. So gopyata hakku, right to privacy. The famous judgment, Justice K. Puttaswamy versus Union of India. So, first, ఈ సందర్భం ఏంటో చూద్దాం. అసలు సందర్భం ఏంటంటే ప్రతి ఒక్క పౌరుడుకు తను జీవించే క్రమంలో, తన యొక్క జీవన శైలిలో కొంత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునేటటువంటి హక్కు ఉంటుంది. ఓకే, ప్రతి సమాచారం కూడా ప్రభుత్వానికి తెలియాల్సినటువంటి పని లేదు. ఓకే, సో అదే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది.
సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే, వెన్ ఎ పర్సన్ ఈజ్ లివింగ్ హిస్ ఓన్ లైఫ్ ఓకే హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు హ్యావ్ సర్టెన్ ప్రైవసీ. సో వై దిస్ కేస్ కేమ్ అప్, అసలు ఈ కేసు ఎందుకు వచ్చింది, దిస్ కేస్ కేమ్ అప్ రిగార్డింగ్ ద ఆధార్ కేస్. ఆధార్ కేసులో సో ఇది చెప్పడం జరిగింది, రైట్ టు ప్రైవసీ ఇస్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆధార్. సో దిస్ జస్టిస్ కేఎస్ పుట్టస్వామి హీ అప్రోచ్ ఓకే అండ్ బేస్డ్ ఆన్ ది జడ్జ్మెంట్ సమ్ అదర్ అప్రోచ్ టు ద సుప్రీం కోర్ట్ దట్ ఇన్ ఆధార్ సిటిజన్స్ ప్రైవసీ డేటా ఈజ్ టేకింగ్ బై ద గవర్నమెంట్ అండ్ దట్ మైట్ బి మిస్యూజ్డ్, హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. సో కోర్టుకి వెళ్ళడం జరిగింది, మా యొక్క డేటా తీసుకునే ఆధార్ను తీసుకునే టైంలో మా యొక్క డేటా తీసుకునేది మిస్యూజ్ అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ, మాకు గోప్యంగా ఉండే హక్కు ఉంది కదా అని చెప్పి చెప్పడం జరిగింది. సో అప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే, సో వెన్ ద పీపుల్ వెంట్ టు ద సుప్రీం కోర్ట్, సుప్రీం కోర్ట్ టోల్డ్ దట్ సో ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్ టు ప్రైవసీ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్ నాట్ టు షేర్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ దర్ ప్రైవసీ ఇస్ వైలేటింగ్ అండ్ రైట్ టు ప్రైవసీ షుడ్ బి కన్సిడర్ యాజ్ ఫండమెంటల్ రైట్. సో సుప్రీం కోర్ట్ టోల్డ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్. సో దిస్ కమ్స్ అండర్ రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ హెల్డ్ దట్ రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అండ్ ఇట్ ఇస్ ప్రొటెక్టెడ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. యాజ్ వి మెన్షన్డ్ సిటిజన్స్ ఆర్ స్టిల్ బీయింగ్ ఫోర్స్డ్ టు ఆప్ట్ ఫర్ ఆధార్ అండ్ ద జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వాస్ ప్రాక్టికల్లీ అండ్ అటెంప్టెడ్ డైల్యూటింగ్ ద ప్రిన్సిపల్స్. యూ నో ద స్టూడెంట్స్, శ్రీకృష్ణ కమిటీ అనేది వేయడం జరిగింది ఏ విషయంలో, డేటా ప్రొటెక్షన్ బిల్ ఓకే, ఏదైనా డేటాకి సంబంధించినటువంటి ఎలా ప్రొటెక్ట్ చేయాలి, సో ప్రభుత్వం ఎలాంటి నియమాలు పాటించాలి పౌరుల యొక్క డేటాను మెయింటైన్ చేసేటప్పుడు చెప్పేసేసి, సో అది కూడా మన యొక్క గోప్యతను వైలేట్ చేసే విధంగానే ఉంది. సో శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ కూడా ఓకే, ఇవన్నీ కూడా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్స్ అండ్ స్టిల్ సమ్ పీపుల్ ఆర్ ఫోర్సింగ్ ఆధార్, దీస్ ఆర్ స్టిల్ అగెన్స్ట్ టు ద రైట్ టు ప్రైవసీ. సో రీసెంట్లీ యూనో ద స్టూడెంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ దట్ 10 companies, it given the permission to 10 companies to monitor and to decrypt any information stored in any computer on grounds of internal security. This is under section 29 of IT Act 2000. Okay, so Kendra Prabhutvam recently oka 10 samsthalaku తన యొక్క బాధ్యతలు చెప్పడం జరిగింది. ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే, సో ప్రతి ఒక్క పౌరుని యొక్క ఇన్ఫర్మేషన్ను మానిటరింగ్ చేస్తుంటాయి. మానిటరింగ్ చేసి ఏదైనా దేశ భద్రతకు సంబంధించినటువంటిది ఆ వైలేషన్ ఉంటే కనుక సో గవర్నమెంట్ చెప్తాయనమాట. ఇది కూడా ఒక రకమైనటువంటి రైట్ టు ప్రైవసీని వైలేట్ చేయడమే. సో చాలా విమర్శలు వస్తున్నాయి, లాట్ ఆఫ్ క్రిటిసిజం ఈస్ గోయింగ్ రిగార్డింగ్ దిస్. సో సెక్షన్ 69 ఆఫ్ ద ఐటీ యాక్ట్ 2000, పీపుల్ ఆర్ సెయింగ్ దట్ ఈస్ ద వైలేషన్ ఆఫ్ రైట్ టు ప్రైవసీ. And so if government is monitoring the personal information also, that is not good, people are saying. But Article 21, what it is saying, everyone has a right to life. But Article 21B is saying that government can keep restrictions in the interest of the national security. ఓకే, సో ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది కాబట్టి, కాకపోతే ఆ హక్కులపైన పరిమితి విధించే హక్కు కూడా ఉంటుంది ప్రభుత్వానికి దేశ భద్రత విషయంలో. So this is regarding the right to privacy case. Now right to privacy is a fundamental right, comes under right to life, Article 21. Okay, next, right to die with dignity. This case is Common Cause versus Union of India. So okay students, now first let's discuss the context. ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక చికిత్స పైన ఉన్నప్పుడు, అతను బ్రతకడం చాలా కష్టం తెలిసినప్పుడు కూడా, అతను సంవత్సరాల తరబడి ఆ చికిత్సలో ఉన్నటువంటి బాధను భరించే బదులు అతను నేను కోలుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నా చికిత్సను మీరు ఆపేయండి, సో దాని ద్వారా నేను చనిపోతా అని చెప్పేసి ముందే వాగ్మూలం ఇస్తాడనమాట ట్రీట్మెంట్ కన్నా ముందే. దాన్నే సో యుథనాసియా అంటారు, కారుణ్య మరణం అంటారు. ఓకే, కారుణ్య మరణంలో రెండు రకాల స్టూడెంట్స్, ఒకటేమో తనకున్నటువంటి వైద్య సహాయాన్ని తీసివేయమని ముందే చెప్పడం, లేదా తను చనిపోవడానికి ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వండి అని చెప్పడం. ఇవి రెండు రకాలు మన భారతదేశంలో. ప్యాసివ్ యుథనాసియా అంటే వ్యక్తి యొక్క వైద్య సేవలు నిలిపివేయడం అనే రకమైనటువంటి కారుణ్య మరణాన్ని మాత్రమే సో మనం ఫాలో అవుతున్నాం. సో మనం పాజనస్ ఇంజెక్షన్ ఇవ్వడం, ఆ ఇంజెక్షన్ ఇచ్చి వ్యక్తి చనిపోయే విధంగా చేయడం, సో అట్లాంటి మరణాన్ని భారత ప్రభుత్వం అంగీకరించలేదు. కేవలం వైద్య సేవలు నిలిపివేయడం ద్వారా
అతను చనిపోతాడు అనుకున్నప్పుడు అది కూడా అతను ఆ చికిత్స కన్నా ముందే తన యొక్క వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఈ చికిత్స సమయంలో నాకు ఒకవేళ నేను కోలుకునే దశకి వెళ్తే కోమాకి వెళ్ళినా కూడా నాకు వైద్య సేవలు నిలిపివేయండి, దాని ద్వారా నాకు మరణించి ఆపనివ్వండి అని. దీన్నే సో కారుణ్య మరణం అంటారు, యుథనేసియా అంటారు. సో లిజన్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద సో యుథనేసియా. సో యుథనేసియా టూ టైప్స్, ప్యాసివ్ యుథనేసియా అండ్ యాక్టివ్ యుథనేసియా. ప్యాసివ్ యుథనేసియా మీన్స్ సో పర్సన్ విల్ గెట్ ద డెత్ by stopping his medical treatment. Active euthanasia means person will get, you know, person will die by getting the any injection with loaded with chemicals or poisonous substances. So in India we don't follow the active euthanasia, but passive euthanasia we are following. Even before following the passive euthanasia as well, the patient has to give his consent. That means before the treatment is starting, patient should give his consent. That is known as will. Patient should give the will that in case if I go to the condition like recovery is not possible, in that condition we can stop my treatment and I will die. So sometimes death ends the suffering but not the life. So this is the principle Supreme Court followed. Supreme Court of India has held that. So yeah, right to die, death with dignity. Okay, Supreme Court ruled that every individual has the right to die with dignity, and it accepted the passive euthanasia. And the main problem is, so living will is a privilege which only the educated people can avail. The provision of passive euthanasia in India then become exclusive to the educated, if not the elite. So only educated people will know about this will, and only they will give this kind of will before they go to the treatment. Poor people, most of the time, they don't have this kind of knowledge. So this treatment is more or less towards educated people only. Euthanasia means, euthanasia is the practice of intentionally ending a life to relieve pain and suffering. Okay, so baadha nunchi, suffering nunchi, so end chestu manushiki maranani ivadame euthanasia anedi. The right to life and liberty given in 21, and the same article 21 is also giving that right to die with dignity, smoothening the process of dying when the person is unable to recover from medical condition. Next is regarding the homosexuality, that is section 377. This case is Navtej Singh Johar versus Union of India. In this case, okay, first let's observe, in this case Supreme Court told that section 377 is wrong. We are cancelling the section 377. What is section 377 is saying? Section 377 is saying that sex between the same gender is a crime. Okay, so Supreme Court cancelled that, and Supreme Court told that so there is no crime having the sex between the same gender, because everyone has a right to life, right to choose their life pattern, which we should not discriminate a person based on his sexual orientation. This is what Supreme Court told. Supreme Court in Japan, so rendu idhar same sex madhyala vyaktula madhyala male aina female aina kuda valla madhyala unna sexual relation kuda so angikarame ani cheppadam jarigindi. Section 377 ఏం చెప్తుందంటే స్వలింగ సంపర్కం అనేది నేరం చెప్తుంది, దీన్ని కొట్టివేయడం జరిగింది సుప్రీంకోర్టు. దీని ద్వారా స్వలింగ సంపర్కం నేరం కాదు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే సో ఒక వ్యక్తి తన యొక్క లైంగిక జీవనం ఎలా ఉండాలి, తన యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అనేది ఆర్టికల్ 21లో సో అతని యొక్క రైట్ టు లైఫ్ ప్రకారం ఉంటుంది. కాబట్టి వి షుడ్ నాట్ టేక్ అవే హిజ్ రైట్ టు లైఫ్. సో ఈ జడ్జ్మెంట్ ఆన్ 6 సెప్టెంబర్ 2018 సుప్రీంకోర్టు క్యాన్సల్డ్ ద సెక్షన్ 377. Section 377 is criminalizing the homosexuality, and Supreme Court cancelled that section 377. And Supreme Court told that everyone has a sexual autonomy and we should not discriminate the people based upon their sexual orientation. Okay, so oka vyakti yokka tana yokka laingika vidhananni batti manam vara meeda elanti kuda so discrimination elanti vivaksha kuda chupetta kudadu evarigaina vaari yokka hakkulu nenu cheppi Supreme Court cheppadam jarigindi.
So, with the Supreme Court decriminalizing gay sex, India joins 125 other countries where homosexuality is legal. ప్రపంచం మొత్తం మీద స్వలింగ సంపర్కం అనేది 125 దేశాల్లో ఇది లీగల్ అండి. దిస్ ఇస్ ఎ లీగల్. అండ్ ద ఫైనల్ కేస్ ఈజ్ అడల్టరీ, దట్ ఈస్ సెక్షన్ 497. దట్ ఈస్ సెక్షన్ 497 అడల్టరీ. దిస్ కేస్ ఈస్ జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ సెక్షన్ 497 ఈస్ సేయింగ్. సెక్షన్ 497 ఏం చెప్తుందంటే, ఒక మహిళ, ఓకే, ఒక మహిళ తన భర్తకు తెలియకుండా వేరే వ్యక్తితోని, ఓకే, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్టయితే ఆ మహిళను, ఓకే, శిక్షించబడుతుంది, పనిష్ చేయబడుతుంది, అది క్రైమ్ అని చెప్పడం జరిగింది. ఇది 497. మరి మహిళకు సంబంధించిన మరి పురుషుడు చేస్తేలా అనేది ఇందులో చెప్పలేదు, సెక్షన్ 497లో చెప్పలేదు అనమాట. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. సో సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే, మేల్ అండ్ ఫీమేల్ హ్యాస్ ఈక్వల్ రైట్స్, ఓకే. సో పరస్పర అంగీకారం ఉన్నప్పుడు ఉన్నంత మట్టుకి మరి పెళ్ళైనా కూడా వాళ్ళు వేరేతో వేరే వాళ్ళతో వైవాహిక సంబంధం ఉన్నా కూడా తప్పేం కాదు. కాకపోతే ఇది విడాకు తీసుకోవడానికి ఒక కారణంగా మాత్రం చూపెట్టచ్చు అని చెప్పడం జరిగింది. ఓకే, వాట్ డూ మీన్ అడల్టరీ, వాట్ ఈస్ సెక్షన్ 497 ఈస్ సేయింగ్? సెక్షన్ 497 ఈస్ సేయింగ్ దట్ ఇఫ్ ఏ ఉమెన్ హ్యాస్ రిలేషన్ విత్ ఎనీ మ్యాన్ అదర్ దాన్ హర్ హస్బెండ్ దెన్ ఇట్ ఈస్ క్రైమ్, దెన్ సో షీ విల్ బి పనిష్డ్ ఆర్ షీ విల్ బి డైవోర్స్డ్. ఓకే, సో దెన్ వాట్ అబౌట్ ద మెన్? సెక్షన్ 497 డి నాట్ మెన్షన్ అబౌట్ మెన్. ఇఫ్ మెన్ కమిట్ ఎనీ ఎక్స్ట్రా మెరిటల్ మిస్టేక్ వాట్ ఇట్ విల్ హ్యాపెన్? సో దిస్ ఈస్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ ద ఉమెన్. సో సుప్రీం కోర్ట్ టోల్డ్ దట్ మేల్ ఆర్ ఫీమేల్ దే కెన్ హ్యావ్ దేర్ సెక్షువల్ రిలేషన్షిప్ విత్ అదర్ దాన్ దేర్ లైఫ్ పార్ట్నర్, ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్ అండ్ ఇట్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ బేస్ టు గెట్ ద డైవర్స్. ఓకే, బై షోయింగ్ దిస్ ఎవిడెన్స్ దే కెన్ గో ఫర్ ద డైవర్స్. బట్ సెక్షన్ 497 ఈజ్ నాట్ వ్యాలిడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్ యాజ్ వెల్ వెన్ ఎ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అనదర్ పర్సన్. దట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ స్టూడెంట్స్. లెట్స్ సీ ద టెక్స్ట్. ద కోర్ట్ డిక్లేర్ దట్ సెక్షన్ 497 ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్. ఇది రాజ్యాంగబద్ధం కాదు. వాట్ ఈస్ సెక్షన్ 497 సేయింగ్? హూఎవర్ హ్యాస్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ విత్ ఎ పర్సన్ హూ ఈస్ హూమ్ హీ నోస్ ఆర్ హ్యాస్ ద రీజన్ టు బిలీవ్ టు బి ద వైఫ్ ఆఫ్ అనదర్ మ్యాన్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ దట్ మ్యాన్ స సెక్షువల్ ఇంటర్ కోర్స్ నాట్ అమౌంటింగ్ టు ద అఫెన్స్ ఆఫ్ రేప్ ఈస్ గిల్టీ ఆఫ్ అఫెన్స్ ఆఫ్ అడల్టరీ. ఓకే, ఏ వ్యక్తి యొక్క ఓకే భార్యతోనైనా సరే సో రిలేషన్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క అంగీకారం లేకపోతే అది క్రైమ్ అవుతుందని చెప్పారు. సో ఇక్కడ ఓన్లీ దే టోల్డ్ అబౌట్ ఉమెన్ రిలేషన్షిప్ బట్ నాట్ ద మెన్ రిలేషన్. దట్ ఈస్ ద రీజన్ ది సెక్షన్ వాజ్ క్యాన్సల్డ్ బై ద సుప్రీం కోర్ట్. బట్ ఇఫ్ ఎనీ ఫీమేల్ ఆర్ ఎనీ మేల్ ఇఫ్ దే హ్యావ్ రిలేషన్షిప్ విత్ అదర్ పీపుల్ అపార్ట్ ఫ్రమ్ దేర్ లైఫ్ పార్ట్నర్ దే కెన్ కన్సిడర్ దట్ యాజ్ ఏ ఎవిడెన్స్ అండ్ దే కెన్ అప్లై ఫర్ ద డైవర్స్. ఓకే, the judges held that section 497 was an archaic law that violated the right to equality and destroyed and deprives women of dignity. ఇది ఒక పురాతనమైన చట్టం, ఇది వివక్ష చూపిస్తుంది కాబట్టి దీన్ని కొట్టివేయాలని చెప్పేసి సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది రిగార్డింగ్ ద సెక్షన్ 497. ప్రీవియస్లీ సుప్రీం కోర్ట్ సపోర్టెడ్ ద సెక్షన్ 497 ఇన్ 3 కేసెస్. దే ఆర్ యూసుఫ్ అజీజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే ఇన్ 1954, సౌమిత్రి విష్ణు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ 1985 and V. Revati versus Union of India in 1988. In these three cases, Supreme Court supported the section 497. Now Supreme Court rejected the section 497. Now there is no section 497. So this is about all the cases we discussed in this part 1. So if you really like these videos, then please leave your comments. Then part 2 will be made. So, and if you need any videos on current affairs also, please leave in the comment section. There we will post on those topics. Okay, this is it friends. Have a great year ahead. Thank you so much. This is Santosh Rao Menneni.